మన దేవుడు గొప్పవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మరణమును జయించిన జయశీలుడు మన దేవుడు. సరిహద్దులు లేని ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మన దేవుడు. పాపము అనే బానిసత్వములో నుండి మనల్ని బయటకు తెచ్చిన దేవుడు. మనల్ని వెతికి రక్షించి మన కొరకు భూలోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు మన దేవుడు. మనము ఆయనకి ఎంత దూరంగా పోయినా తిరిగి మరలా ఆయన దగ్గరికి పిలుచుకొని హత్తుకొని మనల్ని సరిచేసే దేవుడు మన దేవుడు. మనం అంధకారంలో సంచరించినను మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుణ్ణి మనము ఈరోజు మన సంఘంలో ఆరాధిస్తున్నాము. కాబట్టి అందరము ఆనందముతో అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు గర్వంతో ఈ పాటను పాడుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించుకుందాము. Shout.
నిజమే కదా. మనల్ని స్వస్థపరిచేది యేసునామమే, మనకు స్వేచ్ఛనిచ్చేది యేసునామమే, మనకు విడుదలను అనుగ్రహించి మనకు విజయాన్ని అనుగ్రహించేది యేసునామమే, మన విరోధిని మన కాళ్ళ కింద వేసి అణగద్రొక్కేది కూడా యేసునామమే. అంత గొప్ప నామమైన యేసుని నామాన్ని మనము పూజిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. దేవుడుకి ఏ కార్యము చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. సమస్త కీడును మనకు మేలుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మన జీవము మన సర్వము మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. సంఘం ద్వారా మనం ఎన్నో మేళ్లను పొందుకుంటున్నాము, కాబట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. కాబట్టి మనమందరము మన నోర్లను తెరిచి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఏకస్వరముతో ఆయనను గుర్తు చేసుకుంటూ త్వరలో రానయ్యున్న మన యేసయ్య మహారాజుని గణపరుద్దాం. ఈ పాట పాడుకుంటూ మనము యేసయ్యని పూజిద్దాం. రక్షించి మంచి కా